వాళ్ళు కత్తులతో ఒక 3 సార్లు పొడవటం జరిగింది. మేజర్ ఇంజ్యూరీస్ అయ్యి సివియర్ బ్లడ్ బ్లీడింగ్ అయింది. ఎమ్మటే తన ఇంటి పక్కన ఉండేవారు ఖమ్మం హాస్పిటల్కి జాయిన్ చేశారు, పోలీస్ వ్యవస్థ తెలియజేశారు. అప్పటి నుంచి సిపి గారి ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం అంతా కూడా సస్పెక్టబుల్ పర్సన్స్ సిసి కెమెరాల ద్వారా ఏదైతే సేకరించారో దాని ఆధారంగా ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక షేపు తీసుకురావడం జరిగింది. మోస్ట్లీ కపులా భవస్లో ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చేశారో దాని వెనక ఎవరైతే ఉన్నారో తప్పకుండా సిపి గారు ఆధ్వర్యంలో వారి టీము దాన్ని ఇమ్మడి ఉంచబోతుంది.